విమర్శించబడ్డారు. ఆ గుడివాడ అమర్నాథు రానా అన్ని పార్టీలు మారి నానా గడ్డి నీలో పొజిషన్కి వచ్చాడు. ఇంకా లైఫ్ లో ఎదగాల్సిన వాడు అయ్యా మరి రిటైర్మెంట్ వయసు కాదు అతను మన తర్వాత ఏం ఏమనుకుంటున్నాడు ఏమో నాకు తెలియదు. వీళ్ళు ఎవరిది ఏం లేదండి, వాళ్ళు చెప్పినట్టు వినాలా, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఎవరు అనుకోవడం కూడా అనవసరం. అది వాళ్ళ పార్టీ వ్యూహాల దత్తపుత్రుడు ఆ పుత్రుడు వాళ్ళెవరు డబ్బిస్తే పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు, వాళ్ళెవరు డబ్బిస్తే తిరిగేది ఉందయా? మీకేమైనా వ్యాపారాలు లేవు మీకు అందరికి చెప్పుకోవడానికి? మీకు వ్యాపారాలు ప్రాంప్ట్ గా ప్రజలకి గౌరవంగా చెప్పిన వ్యాపారాలు లేవేమో. అతను ఉంది, అతను పర్ డే 1 crore 2 crore అతను ఇన్కమ్. ఇప్పుడు నిన్న రైతులకి డబ్బులు పంచారండి, రైతులు డబ్బులు పంచారు వెస్ట్ గోదావరి ఎక్కడో. ఎంతమంది రైతులకు ఇచ్చారు ఒకే రోజు చెప్పండి, ఒకే రోజు ఎంతమంది రైతులకు ఇచ్చారు? 41 మందికి ఇచ్చారండి. 41 మందికి, 41 మందికి అనంతపురంలో 31 మందికి, మొత్తం 72 మందికి ఇచ్చారు. మొత్తం 3000 మందికి 30 కోట్లు ఇవ్వబోతున్నారు, 30 కోట్ల రూపాయలు. అనంతపురం 30 మందికి ఒక రోజు 2 రోజుల్లో, పశ్చిమ గోదావరి జిల్లా 40 మందికి ఒక రోజుల్లో. ఏది డబ్బులు, కోట్ల రూపాయలు డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చనిపోతే ఓదార్పు యాత్ర, రూపాయి డబ్బులు ఇచ్చింది ఎవరి వీళ్ళకి, ఉట్టి ఊరే ఓదార్చడానికి. ఒక్కొక్క ఇంటిని ఓదార్చుకుంటూ ఎన్ని నెలల సంవత్సరాలు చేశాడండి ఆయన. ఈయన డబ్బులు మంచి నా ఒక్క రోజు 40 మంది డబ్బులు మంచి చనిపోతున్నాడు. మళ్ళీ ఎందుకు మళ్ళీ సంపాదించుకోవాలి, పోయి ఎవరు డబ్బులు ఇవ్వడు, ఎవరు డబ్బులు ఇవ్వరు అందరికి. మళ్ళీ హైదరాబాద్ పోయి షూటింగ్ చేసి సంపాదించుకుంటే ఆ డబ్బులు తెచ్చి అదే సార్ ఖర్చు పెట్టుకోవాలి, ఆ డబ్బులు ప్రజల అదే అంటున్నారు సార్. పొలిటికల్ టూరిస్ట్ అంటున్నారు సార్, పొలిటికల్ టూరిస్ట్ అంటున్నారు. ఆ గ్యాప్ తీసుకుంటున్నారని పొలిటికల్ టూరిస్ట్ అంటున్నారండి వైసీపీ వాళ్ళు. సార్ వీళ్ళకి వీళ్ళ దగ్గర 1000 కోట్లు 1 లక్ష కోట్లు ఉన్నాయి. వీళ్ళకి పని ఇదే పని, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర డబ్బులు తెచ్చుకో సంపాదించాలా, సంపాదించాలి తెచ్చి పెట్టాలా. ఇదే 70 మందికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అయితే 70 మందికి 3 నెలలు తిప్పుతారు. రోజుకొక ఇల్లు రోజుకొక ఓదార్పు, ప్రతిరోజు పేపర్ టీవీలో ఉండాలా, ప్రతిరోజు పేపర్ టీవీలో ఉండాలి వాళ్ళకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ కుదరవు, పోయి ఎంత సినిమాలు చేసుకోవాలా, డబ్బులే తేవాలా, ఆ డబ్బులే రాజకీయాలు పెట్టుకో తీసుకొచ్చి ఆయన. అంటే దత్తపుత్రుడు డబ్బులు ఖర్చు వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చే ఖర్చు పెట్టి తింటాయి బాబు. ఇతను లేకపోతే కదా, అతనికి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి కదా. లేకపోతే మీరు అనన్న మాట, అరే అబ్బాయి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పని క్లియర్ గా అతను సంపాదన కనపడుతుంది, రెండు ట్యాక్స్ కనపడుతుంది, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. రెండోది నీ ప్రభుత్వమే ఉంది కదా, సిఈడీ ఎంక్వైరీ అయింది, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఇతను ఆస్తులు అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంక్వైరీ చేసుకోండి. చంద్రబాబు నాయుడు దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు, ఎవరి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడు,